నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నెల సంపాదన అనుకుందాం. నెలంతా కష్టపడితే మంత్ ఎండ్లో మనకు శాలరీ పడుతుంది ఫస్ట్లో కదా. మళ్ళీ నెలంతా కష్టపడతాం, మన అవసరాలను తీర్చుకుంటాం, మళ్ళీ మామూలే. నెలంతా కష్టపడటం, శాలరీ రావటం, మన అవసరాలు తీర్చుకోవటం, ఇంకా ఇదే నా జీవితం. ఇట్లానే 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 రొటీన్గా ఇంత సంపాదన ఇంత ఖర్చు, ఇంత సంపాదన ఇంత ఖర్చు. కొంచెం ఎక్కువ వెళ్తే అప్పులు పాలవటం, ఆ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం. ఇంతకు మించి ఎట్లా రమ్మగారు? అంటే ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఎలాగైనా వెళ్తాను అంటే జీవితం అనుభవించడం ఎలా అంటావా? జీవితాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి? ఇంక ఇదే రొటీన్ అయిపోట్లా కాదా? పొద్దున్నీవులు అంతే, వేతన జీవులు అందరి పరిస్థితి ఇదే కదా చేయ. ఎవరైనా లెగ్జామా, రెడీ అయ్యామా, ఆఫీస్కి వచ్చామా, వర్క్ చూసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లెగ్జామా, రొటీన్. మంత్ ఎండ్ వరకు వెయిట్ చేసామా, సమ్ శాలరీ వచ్చిందా, మళ్ళీ నెలంతా కష్టపడాలి. నువ్వు పెద్దగా ఇందులో పొదుపు చేయగలిగేది అది కూడా ఏముండదు. అవునవును, అంటే ప్యాకేజీని బట్టి ఉంటుంది అనుకోండి. అఫ్ కోర్స్, మరీ లేదు అని అనుకోవటానికి కూడా లేదు. ఇవాళ రేపు శాలరీస్ కూడా హైలోనే ఉంటున్నాయి, దానికి తగినట్టు ఖర్చులు కూడా ఎక్కువే ఉంటున్నాయి. దాంతోపాటు ఈ రొటీన్ వల్ల మనం జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నామేమో. అంటే మనం ఎట్లా ప్లానింగ్లో ఉండాలి కదా జయ. జీవితం ఆస్వాదన అంటే ఈరోజంతా పని చేస్తావు నువ్వు చెప్పు, నువ్వు పొద్దున్న లేచేస్తావు, నువ్వు ఆఫీస్లో నవ్వవు, పూర్తిగా పూర్తిగా ఎంజాయ్ చేస్తాం మేమైతే కదా. ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది ఆన్ స్క్రీన్ కూర్చున్న కాసేపే తప్ప నిజంగా చాలా సంతోషంగా పనిచేసేది ఏదైనా ఉంది అంటే మీడియా ఫీల్డ్ రమగారు. 100% కదా. ఇప్పుడు నీ సంగతి కాదు, ఆఫీస్ వర్కులు ఉంటారు, వాళ్ళైనా ఎవరితోటైనా మాట్లాడకుండా ఓ టీయో కాఫీయో తాకకుండా ఏమి చేయకుండా మెషిన్లలాగా ఎవ్వరూ పనిచేయరు, చెయ్యొద్దు కూడా. పక్కన అక్కడ మాట్లాడుకుంటున్నాం, మాట్లాడతాము, ఏదో చేస్తాము, మధ్యలో ఎవరైనా కాల్ చేస్తారు, రేపటికి ఆలోచన చేస్తావు, మధ్యాహ్నం లంచ్ ఎవరికి కూర్చుంటాము, కబుర్లు చెప్పుకుంటాము, ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుని తింటాము. నువ్వు మెషిన్ లాగా ఉండి దానికి బాధ్యత ఎవరినో ఇవి తీసుకోమనకూడదు. నిన్ను నువ్వు ఎంగేజ్ చేసుకో సరదాగా, జీవితంలో చిన్న చిన్న ఆనందాలు తీసుకో. అందమైన జీవితం పుస్తకం కథ చెప్పాం మనం, దాన్ని చదవండి. జీవితాన్ని చిన్న స్కేల్లో కూడా ఎలా సంతోషంగా ఉండొచ్చు. పొద్దున్నే వెళ్ళేటప్పుడు చక్కగా ప్రశాంతంగా భార్యను విసుకుంటూ పిల్లల్ని కసురుకుంటూ కాకుండా, చక్కగా చిన్నపిల్లాడు ఉంటే వాడిని ముద్దు చేసుకుని వాడితో కాసేపు ఆడుకుని, ఆమెకి ఏదైనా ఇంట్లో పనిచేసి, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పి కలిసి కాస్త ఒక కప్పు కాఫీ తాగి ఇద్దరు 5 నిమిషాలు మాట్లాడుకుని వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటని చెప్పుకుని జీవితాన్ని ఎంజాయ్ చేయలా నువ్వు? చేసావా? ఖచ్చితంగా. అయిందా? ఆఫీస్కి వెళ్తావు, వెళ్ళిన తర్వాత కూడా వర్క్ని సంతోషంగా తీసుకో, ఇదే నా జీవితం. అది ఎప్పుడు వస్తుందో తెలుసా రమ్మగారు? దాని మీద ఇష్టం ఉండాలండి. మనం చేసే పని మీద కనుక మనకి ప్రేమ ఉందంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం రమ్మగారు. ముందు ఒకవేళ లేదు నీకు, కానీ అదే నీ జీవితం, అదే అలవర్చుకోవాల్సిందే. అలవర్చుకోవాలి ఖచ్చితంగా. నెల తిరిగేసరికి నీకు ఒక ముద్ద అన్నావు, నీ ఇంట్లో కావాల్సిన వస్తువులు, నీ నెల జీవితపు ప్రమాణానికి సరిపడా డబ్బు ఇచ్చేదాన్ని నువ్వు ప్రేమించక ఏం చేస్తావో చెప్పు నాకు. ఖచ్చితంగా. ఇష్టమేమిటి, అయిష్టమేమిటి, అదే కదా బోడిష్టం. అంతే, నీ ఇష్టాయిష్టాలు ఏమిటి, దానివల్ల నీ జీవిక, నీ ఇల్లు, నీ వాకిలి, నీ సంసారం నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా దాన్ని ప్రేమించి తీరాలి. ఒక్క మాట అండి, కొంతమందిని చూశాను రమ్మగారు, ఉసూరు మియాల్లాగా పనిచేస్తారండి. నెల వచ్చేసరికి చక్కగా జీతం కావాలి, రోజు పనికి వస్తావు, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉండదండి. ఇది నచ్చలేదు, ఇది బాగోలేదు, కానీ తప్పక నా కర్మ, నేనేం చేయను, ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ పని కాక ఇంకేదో ఊహించుకుంటారు, ఇంకేదో కంపెనీ, ఇంకేదో 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 చేసేదాన్ని ఏడవలేకపోతారు. నువ్వు కమిటెడ్గా పనిచేస్తే నీకు కావాల్సింది ప్రకృతి దానంతట అదే. 100% రమ్మగారు. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. కమిటెడ్గా మనం ఏ పని అయినా సరే చేస్తే నీకు కావాల్సింది రావాల్సింది అన్నీ ఇస్తుంది ప్రకృతి. ఎస్, ప్రపంచం నిన్ను చూస్తూ ఉంటుంది. నువ్వు దాని నుంచి వచ్చే అన్ని ప్రివిలేజెస్ తీసుకుంటావు, దాని మీద ఇష్టం నీకు, అది చాలా తప్పు. అవునండి, ఇది మనుషులకు కూడా వర్తిస్తుంది జయ. అవును రమ్మగారు. భార్యల దగ్గర నుంచి అన్ని సర్వీసులు తీసుకుంటారు, వాళ్ళకి ఇవ్వవలసిన ఏ కేరు ఇవ్వరు, ప్రేమను చూపించరు. ప్రేమను చూపించరు తప్పు, నీకు కావాల్సిన రోజున నీకు లభించదు అది. భార్యలు కూడా అంతే, మగవాళ్ళ దగ్గర సంపాదనలు అన్నిటి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ డబ్బు, వాళ్ళ సంపాదన, వాళ్ళు ఇచ్చే అన్ని రకాల ఫెసిలిటీ తీసుకుని ఆ మనిషిని అయిష్టం, వాళ్ళని ప్రేమించరు, వాళ్ళతో కమిటెడ్గా ఉండరు, తప్పు కదా? అవును కదా. మనుషులు చేయకూడని పని మనం అది చేస్తున్నామంటే మనం ఏమిటో మనమే చూసుకోవాలి. కమిట్మెంట్ అనేది ఎప్పుడు కూడా
నిన్ను సంతోషపెట్టే విషయం, నువ్వు జీవితాన్ని అనుభవించడం అంటే కమిటెడ్గా ఉండటం. కమిట్మెంట్ లేకపోతే నీకు జీవితం అనుభవంలోకే రాదు. నువ్వు గాల్లో ఈ నీళ్ళలో కాగితం పడవలాగా కొట్టుకుపోతావు. కొట్టుకుపోవాలా, నిలబడాలా జయ? ఖచ్చితంగా స్ట్రాంగ్గా నిలబడాలండి. నిలబడాలంటే నువ్వు కమిటెడ్గా ఉండాలి మొదట. అది ఆలోచించుకోవాలి. అది మనం చేసే ప్రతి చోట, అంటే మన నిత్య జీవితంలో ప్రతి విధానంలోనూ ఉండాలి. ఉండాలి. అక్కడి నుంచి విసుకులు, కసుకులు, చిరాకులు, పరాకులు, చీదర, లేకపోతే స్ట్రెస్ వీటితోటి చేయొద్దు. వాటిని తగ్గించుకోండి. వాటిని మేనేజ్ చేయడానికి మీ జీవితానికి మీతో పాటు ఆలంబనగా ఇంకా గుంపు ఉంది కదా. అవునవును. ఒక మనిషి సంఘజీవి కదమ్మా. అవునండి. పెద్ద సమూహం కాదు మనకి, చిన్నదే మన సమాజం ఉంటుందా. నువ్వు ఒక చోట వర్క్ ప్లేస్లోకి వెళ్తే అక్కడ ఉన్నది ఒక సమాజం నీతో, నీతో ఉండేవాళ్ళు. అవును. నువ్వు ఇంటికి వస్తే ఇక్కడ ఉన్నది ఇది ఇంకో సమాజం. నీ జనరల్ అవేర్ థింగ్ జనరల్ థింగ్స్ ఉంటాయి. నీ తాలూకు చుట్టాలు పక్కలు, నీ మంచి కోరుకునే వాళ్ళు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పక్కింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు కనపడితే గుడ్ మార్నింగ్ అనేవాళ్ళు, హాయ్ అనేవాళ్ళు, వాళ్ళు చాలు రా మనకి, వాళ్ళతో హాయ్ అను, సంతోషంగా నిష్కపటంగా మాట్లాడు. అదే నీ జీవితానుభవం. నువ్వు జీవితాన్ని అనుభవించడం అంటే ఏమిటి? తాగి తందనాలు ఆడడం కాదు కదా. అదే కదా. సంతోషంగా ఉండటం. ఎవరైనా వెళ్తూ వెళ్తూ హాయ్ అంటే నీకు ఎట్లాంటి సంతోషం వస్తుంది? వస్తుందా రాదా? ఖచ్చితంగా ఫేస్ చేస్తాం కదా రమ్మగారు. కదా, ఒకవేళ రాదని ఎందుకు నాకు సంతోషం రావట్లేదు అని ప్రశ్నించుకో. అది మనలో లోపం ఉన్నట్టే కదా. గ్యారంటీగా నీకు ఎవరన్నా పలకరించినా నువ్వు మొహం మార్చుకునే ఉంటావంటే మొహం మాడుపు నీ ప్రత్యేకత అనుకో. ముందు దానికి రిపేర్ చేసుకో. కొన్ని కొన్ని సందర్భాల్లో రమ్మగారు మాట్లాడితే సమస్య తీరిపోతుంది. ప్రతిదానికి అరిచి కేకలు పెట్టే అక్కర్లా. కానీ అలా మాట్లాడడం దాన్ని కూడా మనం స్ట్రెస్గా ఫీల్ అయ్యి అది ఎదుటి వాళ్ళ మీద తోసేస్తూ ఉంటాం కదండి. స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం. అవును, అక్కడ మాట్లాడొచ్చు, ఆ సమస్య అక్కడతో తీరిపోతుంది. కానీ అలా తీసుుకో. తర్వాత మనం జీవితాన్ని ఇలా నెలసరి సంపాదనలతోటే ఉంటే మనం ఎట్లా అనిపిస్తుంది? మీరు ప్లాన్ చేసుకోండి సరిగ్గా. ఎట్లా అంటారు ఇప్పుడు నీది, నీకు 50,000 నీ జీతం అనుకో, నీ ఖర్చులు 40,000, 10,000 నువ్వు సేవ్ చేయగలవు. 5 తగ్గించు, 35 చేయి. ఇట్లా 6 నెలలు చేశాక ఒక చిన్న ట్రిప్ వెళ్ళి నువ్వు దాచిపెట్టిన డబ్బులతోటి ఇక ఉద్యోగపు హైరాన ఏమీ లేదు. 1 వీక్ పాటు అంతే. అమ్మ నాన్నని తీసుకెళ్ళు, భార్య పిల్లల్ని తీసుకెళ్ళు, అన్నయ్య వదిన అక్క బావ అలా కలిసి వెళ్ళు. ఎప్పుడైనా ఒకసారి సడన్గా చుట్టాలు వేరే ఊళ్ళో ఉంటే 4 రోజులు పిల్లల్ని తీసుకుని వెళ్ళిరండి. మీ జనరల్ సేవింగ్స్ కాకుండా ఇలా కొంచెం సేవ్ చేయండి. ఒక సడన్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. స్నేహితులతో కలిసి వెళ్ళండి. తాగటం తింటాం నువ్వు ఒకడివే కాదు, కుటుంబంతో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే జయ, మనకి సమాజాలు చిన్నవి. ఇప్పుడు పోనీ మనమైనా, మనమ్మ భార్యాభర్త ఒకళ్ళో ఇద్దరు పిల్లలు వేసుకో, మన కజిన్స్ కూడా 25 మంది లేరమ్మా. ఇప్పుడు లేరండి. లేరు కదా. ఇదివరకు 10-20 ఉండేవాళ్ళం. ఇప్పుడు మన కజిన్స్ వాళ్ళకు ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరూ పిల్లలు. అవును. కజిన్స్ని కలవండి. మన పాత ఊరికి ఒకసారి వెళ్ళిరండి. మనతో పాటు చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళంతా ఎక్కడెక్కడున్నారు, ఏమేం చేస్తున్నారో కనుక్కోండి. ఎవరైనా మనకంటే చాలా బాగుంటే అసూయ పడద్దు, సంతోషపడండి. వాడిని చూసి మోటివేట్ అయ్యి మనం కూడా అట్లా చేయాలనుకోండి. జీవితాన్ని అనుభవించడం అంటే ఇది. ఏ పని లేకుండా ఉండటం జీవితం అన్ని అనుభవించడం అని పొరపాటును కూడా అనుకోవద్దు. జీవితాన్ని పని చేస్తూ ఆస్వాదించాలి. పని చేయకుండా కూర్చుంటే జీవితం స్టాగ్నేట్ అయిపోతుంది. కాలంలో నీళ్ళు అడ్డుకట్టే కట్టేసావు, ఏమవుతాయి, మురిగిపోతాయి కొన్నాళ్ళకి. ప్రవాహమే కదా దాని అందము. వెళ్తూ ఉండాలి. ఆ వెళ్తంలో పని ఉంది, పాట ఉంది. సో రొటీన్ లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. చిన్న చిన్న చేంజెస్ చేయండి. రెగ్యులర్ సేవింగ్స్ కంటే కూడా ఒక డిఫరెంట్ సేవింగ్. ఎప్పుడు ప్రతి వారం ఒకే చోటకి వెళ్ళి తింటాము, ఒకే చోట ఉండటము, ఇంట్లోనే పడి ఉండటము కాకుండా ఫర్ ఏ చేంజ్ ఏదైనా చేయండి. కొత్తగా ఆలోచించండి. ఎప్పుడు చూడండి ప్లేసులకి. అందరూ వెళ్ళే ఒక పార్కుకే వెళ్ళకండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి. 4 అడుగులు వేసి నడవండి. భార్యాభర్త కలిసి యోగా క్లాస్కి వెళ్ళండి. ఏ జూంబా క్లాసులో ఇవన్నీ వచ్చినాయి. మీరు ఒకళ్ళతో వాళ్ళొకళ్ళతో వెళ్ళిపోకుండా మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చెయ్యండి అనగానే చెరుకో పక్కకి లాక్కుని తెంచేసుకుని. ఇప్పుడు ఏంటండి నేను వింటున్నాను జయ ఇట్లా. అవునండి. ఆవిడకి బిర్యానీ నీకు ఇష్టమైతే నువ్వు తెప్పించుకుని తిను, నాకు ఇష్టమైన ఇలాగే నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళ్ళు, నాకు ఇష్టమైన చోటుకి నేను వెళ్తాను. ఇక నువ్వు కుటుంబం, నా బొంద కొన్నాళ్ళకి ఆవిడకి అక్కడ ఫ్రెండ్స్, ఈయనకి ఇక్కడ ఫ్రెండ్స్, అంతే. కొన్నాళ్ళు పోయాక మీ ఇల్లు మీది మా ఇల్లు మాది. ఒకళ్ళ కోసం రెండో వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేయాలి.
ఒక నెల నీ చాయిస్, రెండో నెల నా చాయిస్. సంసారం ఇలా ఉంటే ఎంజాయ్మెంట్ ఏంటో తెలుస్తుంది. రైట్. సంసారం బాగుంటే ఉద్యోగంలో కూడా హ్యాపీగా ఉంటాం. అప్పుడు ఇప్పుడు మన పాయింట్ అదే కదా, మన సంపాదనలోనే ఉంటే జీవితాన్ని ఎప్పుడు అనుభవిస్తాము అని. మన పక్కనున్న వాళ్ళని సంతోషపెట్టి సంతోషపడండి. ట్రై చేయాలి, ఇవన్నీ కూడా ప్రయత్నాలే జయ. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎప్పుడు నేను సెల్ఫిష్గా ఉంటున్నానా, లేకపోతే ఎప్పుడు అమ్మాయి సెల్ఫిష్గా ఉంటుందా అనేది ఆలోచించండి. అసలు ఏది సెల్ఫ్, ఏది సెల్ఫ్లెస్ అనేది ఆలోచించండి. ఏ ఓల్డేజ్ హోమ్కో వెళ్ళిరండి, అమ్మా నాన్నల్ని ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి. ఎక్కడైనా అనాశరణాలయాలకు వెళ్ళండి, వాళ్ళకి కావాల్సింది ఏదైనా కాస్త కొనుక్కెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చిరండి. ఇట్లా ఏవైనా చేంజ్ చేసుకోండి లైఫ్లో, అప్పుడు ఈ మొనాటని, ఈ సంపాదన వెనకాలే పరిగెడుతున్నామనే భావాలు తగ్గిపోతాయి. ఇవాళ రేపు ఇద్దరు వర్క్ చేసేటప్పుడు ఈ ప్రెషర్ వస్తుంది జయ. అవును, నెలంతా పరిగెడుతున్నాము, మనం ఏమి ఎంజాయ్ చేయటం లేదు అనిపిస్తుంది. చిన్న చిన్న ఆనందాలు వెతకండి. ఎవరి లెవెల్ ఆఫ్ ఆనందాన్ని వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, మీ మీ ఛాయిస్ల్ని బట్టి. వాన వచ్చేటప్పుడు కాగితం పడవ చేసి నీళ్ళల్లో వేసినా సంతోషంగానే ఉంటుంది జయ. నేను ఇప్పటికి చెప్పనా, నేను ఇప్పటికీ కూడా ఈ షాపింగ్ లిస్ట్ రాస్తామా కాగితం, అది లిస్ట్ అయిపోయిన తర్వాత అది పడిపోతుందా, నేను దాన్ని మడత పెట్టి పడవ చేస్తాను జయ. తోచకపోతే చేసే పనులు ఏదో ముగ్గేస్తాను. పెద్ద వాకిట్లో ముగ్గులు గిగులు నేనేం వేయను, మా సత్యవత వేసుకుంటుంది. ఏదో ఒక దాని మీద ఏదో గీస్తూ ఉండటం. కాగితం పడవలు, ఎన్ని పడవలు ఉంటాయో మా ఇంట్లో, ఇంకేం పెద్దవి రావు నాకు. కత్తి పడవ, మామూలు పడవ రెండు వచ్చు. మీకు అలా నచ్చిన ఏదైనా ఒక పని ఉంటే, అవి సంగీతం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, బొట్లు అల్లటం, పూసలు అల్లటం, ఆర్నమెంట్స్ చేసుకోవటం, శారీస్కి ఏదైనా చేయటం, ఎంబ్రాయిడరీ చేయటం, చిన్న చిన్న వర్కులు చేయటం, మీ స్ట్రెస్ అందులో రిలీవ్ అవుతుందేమో చూడండి. ఆడ మగ కూడా మట్టితో పాటరీ చేయటం, పాత్రలు చేసుకోవటము, షాపింగ్ చేయటము, విండో షాపింగ్ చేయటము, ఇదివరకు నాకు అది స్ట్రెస్ బస్టర్గా ఉండేది. ఈ కరోనా తర్వాత షాపింగ్లు ఎత్తేసాం. పైగా నేను ఫేమస్ అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళని పలకరింపులతోటే సరిపోతుంది, నాకు ఏమి చూడలేని చావలేను. అందుకని పై రాష్ట్రాలకు వెళ్ళినప్పుడే షాపింగ్ అని మానేసుకున్నా షాపింగ్. మరి ఏం చేస్తాం, అదే చిన్న చిన్నవి చేయండి. చక్కగా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ కూరలు తెచ్చుకుని వంట చేసుకోవటం, వంట చేయొచ్చు స్ట్రెస్ తగ్గడానికి. భార్య భర్త ఇద్దరు కలిసి వంట చేయండి. ఓసారి నువ్వు, ఓసారి నేను, పొద్దు నువ్వు, సాయంత్రం నేను లాంటివి పెట్టుకోండి. జీవితాన్ని అనుభవించడం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. తప్పకుండా రమ్మగారు చాలా పాయింట్స్ చెప్పారు. నమస్తే అండి. నమస్తే జయ.